రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం చాలా దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేపట్టిన అమరావతి టు అరసవల్లి మహాపాదయాత్ర గుడివాడలోకి ప్రవేశించింది. ఈ పాదయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ను నియోజకవర్గ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడుగడుగును అడ్డుకున్నారు. అయినప్పటికీ చివరికి ఆ పాదయాత్రలో పాల్గొన్న కృష్ణప్రసాద్ నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందని, అయోమయంలో పడిన జగన్ మరలా ప్రజలను ఎలా ఆకట్టుకోవాలనే ఆలోచనలో పడ్డారన్నారు. ఈసారి ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కొంచెం బస్సు మార్గం జలమార్గం అన్ని రకాలు వెళ్తారండి. మీకు ఎట్లా ఉన్నా మాకట్లా పై నుంచి మీకు ఎట్లా ఉన్నాయో మాకు అట్లా ఉన్నాయండి. మీకు ఎట్లా ఉన్నా మాకు అట్లా ఉన్నాం, మీకే కాదు మాకు ఉన్నాయి, మాకు ఉన్నాయి కదండి పై నుంచి. అదిగా సార్, ఇప్పుడు రోడ్డు మీరు వాకింగ్ చేయండి, రోడ్ బ్లాక్ చేయండి, చూద్దా మీరు తమాషా ఉంది ఏంటో. జిల్లా మొత్తం కూర్చున్నా, జిల్లా మొత్తం కూర్చున్నా అక్కడ 10,000 మంది జనాలు రప్పిస్తా, మీరు రప్పిస్తున్నా స్టేషన్ పెట్టిన పెట్టిన స్టేషన్లో నా దారులవా అక్కడ అంత భయం ఎందుకు కొడదా అని అడిగాడు. భయం ఎందుకు జిల్లా మొత్తం నాయకుడు జిల్లా మొత్తం ఉంది జిల్లా మొత్తం అరే వాట్సాప్ రిపోర్ట్ పెట్ట మొత్తం జనాలు రప్పిస్తున్నా ఎన్ని స్టేషన్లో పెట్టి పేదవారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎడ్లపల్లి రామ్ సుధీర్ అన్నారు. పెడనపట్టణంలోని 22వ వార్డులో నివాసం ఉంటూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందిన పులి విమల భర్త శివను జనసేన పార్టీ నియోజకవర్గ నేత పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. తామెప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా విమల మట్టి ఖర్చుల నిమిత్తం మేమున్నాం సేవా సంస్థ 3,000 రూపాయలు, దేవాంగ యూత్ సేవా సమితి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. నిరుపేద అక్క చెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంకితభావంతో కృషి చేస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. చల్లపల్లిలో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 3వ విడత లబ్ధి మండలంలోని లబ్ధిదారులు 3,436 మందికి 6,44,00,000 రూపాయలు మంజూరు చెక్కును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం అంటే తనకు ప్రత్యేక అభిమానమన్నారు. ఈ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎక్కడ త్రాగునీటి పైప్లైన్ అవసరమైనా, ప్రధాన రహదారులు అవసరమైనా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో 1,00,000 రూపాయలతో అన్ని వర్గాల కోసం అధునాతన కళ్యాణ మండపం నిర్మిస్తానన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ సీఎం జగన్ పరిపాలన చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ మొదలుపెట్టిన బాదుడి బాదుడు కార్యక్రమం తమ ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టిన తరువాత ఆపేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఇంటింటికి వెళ్లి తాము అధికారులతో కలిసి గడప గడపకు వెళ్లి చెబుతుంటే టీడీపీ వాళ్లు ప్రస్తుతం గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. అనంతరం వైఎస్ఆర్ చేయూత చెక్ ఆవిష్కరణ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి చేయూత పథకం లబ్దిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టిడ్కో డైరెక్టర్ చిన్న, ఏఎంసీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, జెడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి, సర్పంచులు, ఎంపీటీసీలు, పిఎస్ఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. మేము వెళ్ళినప్పుడు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఊరు తింటున్నప్పుడు ఆ రోడ్లు బాగోని సార్ ఏదైతే ముఖ్యంగా ఎక్కువ బాగోకుండా ఉంటుందో ఆ రోడ్లు గుర్తించి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే ఒక 20 లక్షల రూపాయలు మీరు తిరిగి రాగానే కరెక్ట్ గారికి పెట్టండి, ఆ 20 లక్షల రూపాయలు ఇస్తాను. ఇంటింటికి వెళ్తున్నా, గడప గడపకు తిరుగుతున్నా, తిరిగినప్పుడు ఆ కూడా సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలు ఏదైనా కరెంటు పోలో కరెంటు లేకపో పక్కన ఇబ్బంది పడుతుంటే అక్కడే ఉన్న నాతో పాటు ఉన్న కరెంటు ఏఐ గారినో ఏడీలో తాగేసి ఆ పని చేయమని చెప్తున్నాం. ఇట్లా అన్ని పనులు చేసుకుంటూ అంటున్నాం. పోయింది ఈ బాధురే బాధ కార్యక్రమం మానేశారు. అదే విధంగా బాధు బాధ కార్యక్రమం ఆపేశారు. కారణం ఏంటంటే ఏ ఇంటికన్నా వెళ్ళినప్పుడు పక్కా తెలుగుదేశం నాతో పోటాడాలనుకున్నాడు, మాట్లాడాలనుకున్నాడు, వ్యతిరేకంగా సమాధానం చెప్పాలనుకున్నాడు, బయటకు వచ్చి రెడీగా ఆగు అంటున్నాడు. మరి ఒకసారి నేను ఎక్కడికాను, మీ దగ్గర మీ ఇంటికి వచ్చాను, నేను గమ్మ పారిపోను, మీరు చెప్పింది ఇద్దాము, నేను చెప్పేది కూడా ఇవ్వండి అని చెప్పి అమ్మ మీ కుటుంబానికి చెయ్యూత ద్వారా ఇది వచ్చిందమ్మ, రైతు భరోసా ద్వారా ఇది వచ్చింది, అమ్మ ఒడి వస్తుంది, మీ ఇంట్లో కాపు నేస్తం వస్తుంది, ఇది వచ్చినాయి అమ్మ పథకాలు, ఈ 3 ఏళ్లలో ఈ ప్రభుత్వం ద్వారా మీరు పొందిన లబ్ధి ఇది అని చెప్పిన తర్వాత మాట తగ్గట్లా బతుక్కు అంటున్నారు. ఆ తెలుగుదేశానికి ఓటు వేద్దాం తెలిసినటువంటి విషయాలు కూడా అన్ని ఉన్నాయి. మీరు ఈరోజు భారత ప్రభుత్వం కూడా అనేక రంగాల్లో కూడా మహిళలకి చేయూత రూపాన్ని కూడా ముందుకొస్తా ఉంది. మీకు చల్లపల్లిలో అనేక బ్యాంకులు ఉన్నాయి, మీరు బ్యాంకుల్లోకి వెళ్ళి మీకు స్కీముల ద్వారా మీకు లబ్ధి పొందేటువంటి మరి ముద్రా లోన్స్ కానివ్వండి, కరుణ కానివ్వండి, వేరేటువంటి లోన్స్ కూడా చాలా ఉంటాయి. మీరు ఎవరైనా సరే మీ స్థాయికి తగ్గట్టుగా 50,000 లక్ష రూపాయలు మీరు ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీ కూడా పెట్టుకోకుండా, ఎటువంటి మీ బంగారాన్ని కూడా తాకట్టు లేకుండా, లేకపోతే ఇల్లు కూడా తాకట్టు పెట్టలేకుండా, మీరు ఏమైనా సరే 10 మందో 20 మందో అనేకమైనటువంటి బ్యాంకుల్లో మీకు వ్యాపారం చేసుకోవటానికో లేదా ఇంకొక పని చేసుకోవటానికో మీరు బ్యాంకులు కూడా వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేనుండి ఆ లోన్లు కూడా శాంక్షన్ చేయించేటువంటి బాధ్యత కూడా మరి ఒక ప్రజాప్రతినిధిగా కూడా నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మీకు నష్టాలు ఉంటాయి పిల్లల చదువుల విషయంలో కానీ. ఈరోజు మీ పిల్లలు అమెరికా వెళ్ళాలి, సింగపూర్ వెళ్ళాలి, ప్రభుత్వం ఒక పక్షం నుంచి మీకు సహాయం చేస్తా ఉంది. కానీ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇది గవర్నమెంట్ బాధ్యత కూడా, మీ పిల్లలు చక్కగా చదువుకునేటువంటి పిల్లలుంటే వాళ్ళకి లోన్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం అనేది బ్యాంకుల్ని కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. కాగా ఏదో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే అమెరికా వెళ్ళాలో, ఆస్ట్రేలియా వెళ్ళాలో, సింగపూర్ వెళ్ళాలే కాదు, మీ ఇంట్లో కూడా ఆనుమత్యాలు ఉంటారు, మీ ఇంట్లో కూడా చదువుకునే. కృత్తివెన్ను మండలంలో మంత్రి జోగి రమేష్ చేయూత చెక్కుల పంపిణీ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కృత్తివెన్ను మండలంలో మంత్రి జోగి రమేష్ చేయూత చెక్కుల పంపిణీ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మొత్తం మండలంలో 2,734 లబ్ధిదారులకు గాను 5,12,62,500 రూపాయలు అర్హులైన వారికి మంత్రి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీలు నెరవేరుస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో అందిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందజేయటమే తమ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. అనంతరం లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు ఫేజ్ 2లో భాగంగా 1.37 కోట్ల వ్యయంతో అదనపు వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. లక్ష్మీపురంలో 40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ వెంకటరాజు, కృత్తివెన్ను ఎంపీపీ తాతాజీ, కృత్తివెన్ను జడ్పీటీసీ రత్నకుమారి, ఏఎంసీ చైర్మన్ గంగాధర్ పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చేతు డబ్బులు 56,250 రూపాయలు. ఇది మూడో విడతతో కలిపితే మొత్తం కలిపితే మీకు 393 మంది. ఒకసారి చేయతున్నాకి ఒక ఆలోచనతో మన ఎదుగుదల గురించి ఆలోచించేస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్న అమరావతి ఉద్యమం ఏదో జరిగిందంటే ఇక్కడ వెళ్ళింది. మీ మండలం నుంచి కూడా కొంతమంది మగవాళ్ళు వెళ్ళారు. మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా లేదా మగవాళ్ళు వాళ్ళ చెప్పండి, అరే బాబు మనకి బోబెట్టేవాడు, ముద్ద పెట్టేవాడు, మన ఆకలి తెచ్చేవాడు, మన పిల్లల చదువు కోసం ఆలోచన చేసేవాడు, మన రైతుకి ఒక భరోసాగా రైతు భరోసా డబ్బులు వేసేవాడు, మన మత్స్యకారులన్నకి 10,000 రూపాయలు వేట నిషేధ సమయంలో డబ్బులు ఇచ్చేవాడు, అమ్మఒడి ఇచ్చేవాడు, చేయూతి ఇచ్చేవాడు, ఆశ్రయం ఇచ్చేవాడు, జగనన్న విద్యాదీవెన విద్యా కానుక ఒకటి కాదు 30 రకాల పథకాలని మన ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ రేషన్ ఇన్ని చేసేవాడు ఎవడైనా ఉంటాడురా? పిల్లలు వెళ్తే పిల్లలు అడగండి, భర్తలు వెళ్తే భర్తలు అడగండి, ఏరా బాబు ఆ అమరావతి మనకెందుకురా? అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని రాజధానిగా తీసేస్తానని చెప్పేసి అనలేదు కదరా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక విశాలమైన హృదయంతో ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి కదరా? మీరెందుకురా పనికిమాలిన వాళ్ళరా? ఆ యాత్రలకు ఎందుకురా? దయచేసి ఇది మాత్రం అడగండి. మన కంటితో మన మన ఏలితో మన కంటి కన్నుని పొడుచుకున్నాం అనుకో, మనకి అమ్మడు వస్తుందా? మనకి చేయూత వస్తుందా? మనకు ఆసరా వస్తుందా? పెన్షన్ ఎవడన్నా మన ఇంటికి తీసుకొచ్చిస్తాడా? రైతు భరోసా డబ్బులు వస్తాయా? మత్స్యకార భరోసా డబ్బులు వస్తాయా? ఇక వస్తాయి. ఎప్పుడన్నా కాపనేస్తం ఉందా? ఎప్పుడన్నా చేయూత ఉందా? రుణాలన్నీ మహిళల ఆర్థిక అభివృద్ధికి వైఎస్ చేయూత పథకం అమలు చేస్తున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మూడో విడత చేయూత 8.30 కోట్ల పంపిణీ పేద మహిళల ఆర్థిక అభ్యున్నతికి వైఎస్ఆర్ చేయూత పథకం ప్రభుత్వం అమలు చేస్తుందని మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య నాని అన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో బందరు మండలం రూరల్ పరిధిలోని అన్ని గ్రామాల నుండి వచ్చిన మహిళలతో నిర్వహించిన సమావేశంలో మూడో విడత వైఎస్ఆర్ చేయూత పథకం కింద 4,430 మందికి 8.30 కోట్లు నమూనా చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల కష్టాలు, ముఖ్యంగా మహిళల సమస్యలు స్వయంగా తెలుసుకుని పేద మహిళలకు అనేక పథకాలు అములు చేస్తున్నారన్నారు. 45 సంవత్సరం నుండి 60 సంవత్సరముల వయస్సు మధ్య గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలు స్వయం ఉపాధి, చిరు వ్యాపారాలు చేసుకుని వారి కుటుంబాన్ని ఆదుకుంటారనే లక్ష్యంతో 7,18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఒక్కో కుటుంబానికి అందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ చేయూత అమలు చేస్తున్నారని తెలిపారు. చేయూత పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటిదాకా వివిధ పథకాల కింద 165,000 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. బందరు మండలం రూరల్కి సంబంధించి మొదటి విడత 4,494 మంది లబ్ధిదారులకు 6.43 కోట్లు, రెండో విడత 4,284 మంది లబ్ధిదారులకు 8.3 కోట్లు, ప్రస్తుతం మూడో విడత 4,430 మందికి 3.30 కోట్లు మొత్తం ఇప్పటి వరకు సుమారు 25 కోట్ల రూపాయలు అందించినట్లు తెలిపారు. డ్వామా పీడీ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ జీవి సూర్యనారాయణ సభకు స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ముడా చైర్పర్సన్ నాగలక్ష్మి, దుర్గా భవానీ, అర్బన్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ బొర్ర విఠల్, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ సిఎన్ఏ ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు. మహిళా మణికి ఇప్పుడు చాలా మంది
మాట్లాడుతూ ఉంటారు. అంటే అన్నిటికి ఇవాళ ఇది అవ్వచ్చు, ఇవాళేమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి మహిళలు అయితే కాపులకి సపరేట్ గా కాపు నేస్తూ ఉంది, మిగతా అగ్రవర్ణాలకి బ్రాహ్మణులు కానీ కమ్మారు కానీ రెడ్లు కానీ కోమట్లు కానీ వీళ్ళందరికీ కూడా ఈబీసీ నేస్తామని చెప్పని మనకులాగానే వాళ్ళకు కూడా ఇస్తారు. అది ఒక రోజు ఇంకో రోజు ఉంటుంది. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకున్నది ఏంటంటే చాలా మంది మగవాళ్ళు బాధ్యత లేకుండా ఉంటూ ఉంటారు. సాధారణంగా 99 మంది ఆడవాళ్ళందరూ కూడా బాధ్యతగా ఉంటారు, ఎక్కడో ఒకళ్ళు అరవై ఎక్కడ మగవాళ్ళలాగా ఉంటారు, కానీ దాదాపుగా 99 మంది ఉన్న ఆడవాళ్ళలో బాధ్యతగానే ఉంటారు. మగవాళ్ళలో సగం మంది బాధ్యత లేకుండానే కనపడుతుంటారు. పొద్దున్నే పనికి వెళ్తాడు, టిప్ టాప్ గా రెడీ అయ్యి ఇంట్లో టిఫిన్ పెట్టి పంపిస్తారు, పాపం ఇంటి ఆవిడ అవసరమైతే ఇంటి ఆవిడ ఆవిడే ఓట్లకి వెళ్ళి పరిగెత్తికెళ్ళి ఓట్ల కాడ ఆడు ఏదన్నా ఒక మాట ఇస్తారని అయ్యా నాలుగు లాగిస్తా డబ్బులు అని చెప్పి ఇంట్లో అప్పు తేవడం తెచ్చి భర్తకు పెడితే శుభ్రంగా స్నానం చేసి బట్టలేసుకుని వెళ్తారు. ఈవిడ కూడా అక్కడి నుంచి అతను వెళ్ళింది అతను సాగడం దాకా ఈవిడ కూడా పనికి వెళ్తుంది. సాయంత్రం ఈవిడేమో ఆ డబ్బులు కూలిపోయి రెక్కల మొక్కలు చేసుకుని కూలి డబ్బులు తెస్తుంది ఇంటికి. ఈ పొద్దున్న టిప్ టాప్గా ఇంట్లో వెళ్ళినాడు మాత్రం సాయంత్రం మార్చిపోయిన బట్టలతో పుల్లడుగులు వేస్తే ఇంటికి వస్తాడు. అడుగు కూడా సాఫీగా పడదు, పుల్లడుగు అటో రకంగా ఇటో అన్నీ వేసుకుంటూ వస్తూ ఉంటాడు. కనీసం అరే పొద్దున్న నాకు ఇడ్లీ పెట్టింది డబ్బులు కూడా అంటే అతను వెళ్ళి తెచ్చుకోవాలి టిఫిన్ భార్య నేను చాలా మందిని చూస్తుంటా బజార్లో ఇంట్లో ఎత్సాలకు భార్యను పంపిస్తూ ఉంటారు, ఇంట్లో టిఫిన్ కావాలంటే భార్యను పంపిస్తూ ఉంటారు, ఈ మాత్రం ఇంట్లో కావాలి. ఎంత పైశాచికమైంది, ఎంత కిరాతకమైంది. అరే పొద్దున టిఫిన్ అప్పు తెచ్చింది, ఆ అప్పు కట్టాలి కదా మనం అని చెప్పి అవసరమైతే వెళ్తే వెళ్తే దారిలో ఆ ఓట్లోడికి డబ్బులు ఇచ్చి మావిడికి చెప్పి నేను ఇచ్చేసా అని చెప్పి ఆ మిగిలిన డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఇంట్లో. కానీ అది తేకుండా వచ్చేవాళ్ళు సగం మంది ఉంటే ఆ ఇల్లు మొత్తం కూడా రెక్కల ముక్కలు చేసుకుని ఇంటి ఆడవాళ్ళు ఈదుతూ ఉంటారు. సగం మందికి అయితే బాధ్యత గల భర్తలు ఉంటే అది మావిడే ఏదైనా మావిడి చేతుల మీద అడుగుదామని అనుకున్నవాడు ఉంటే ఆ తెచ్చిన ఈ డబ్బులు నాలుగు డబ్బులు ఆవిడకిస్తే ఈవిడ డబ్బులు ఆవి ఆయన డబ్బులు అన్నీ కలిపి పద్ధతిగా అవుతున్నాడు. కాబట్టి ఈ వయసులో అంటే 45 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి పిల్లలు ఎదుగుంటారు, చదువులకు ఇబ్బంది వస్తే భర్త అంగీకరానోడు అయినప్పుడు ఈవిడేం చేయాలి, అప్పు దొరకడం కష్టం, ఇవాళ ఆస్తులు ఉన్నోడికి అప్పులు తనఖా పెడతానంటేనే బ్యాంకులు అప్పులు ఇవ్వట్లేదు, మోసం చేసిన వాడికి చెప్తే మామూలుగా ఎప్పటివాడికి చెప్తే మామూలుగా బ్యాంకులు ఇవ్వరు, శుభ్రంగా తనఖా పెడతానన్నా కూడా తక్కువ ఇస్తారు. ఆ స్థితిలో మనం డ్వాక్రా అప్పు మనకు 18,750 రూపాయలు మరి జగనన్న గారు మనకి ఇవ్వడం జరుగుతుంది కనుక మూడోసారిగా. మరి ఇది వరకు నాకు 2 సార్లు 18,750 రూపాయలు. నేను ఎస్టీ అండి యానాది కులంలో, మరి మా కులంలో మా గ్రూపులు 4-5 ఉన్నాయి, మా 4-5 గ్రూపులు కూడా మాకు వర్క్ చేసేటటువంటి హామ్లెటర్లు కానీ బుక్ కీపర్లు కానీ మరి మా ఏపీఎం గారు కానీ అందరం కూడా ఎప్పుడు మాకు ఏ పని కావాలన్నా చేసేటటువంటి వర్కర్లు మరి మాకు చేసినటువంటి సార్లు అందరూ కూడా సచివాలయంలో కూడా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళి మండల ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ మేము ఈ 3 సంవత్సరాల్లో చూసింది లేదు. మాకన్నీ మా గ్రామంలోనే జరుగుతున్నాయి. అలాగే చేయూత కార్యక్రమం వచ్చిన తర్వాత నేను నాకు ఎకరం పొలం ఉందండి, అది 18,000 ఫస్ట్ సార్ ఇచ్చినప్పుడు కొద్దిగా చెరువు తొలగించుకున్నాను, ఆ తర్వాత 3 గొర్రెపిల్లలు కొనుక్కుని ఆ చెరువు మీద మేపుకుంటూ మా ఆయన 10 సంవత్సరాలు ఏది చనిపోయి అయినప్పటికి కూడా నేనే వ్యవసాయం చేసుకుంటూ మరి ఎక్కడో అప్పు తెచ్చుకునే వాళ్ళం. బ్యాంకు దగ్గరికి వెళ్తే మగ మనిషి లేనప్పుడు అప్పు ఇవ్వటం కుదరదమ్మా అనేవాడు. మరి అలాగే ఇబ్బంది పడినప్పటికి కూడా చేయూత వచ్చిన తర్వాత నేను ఇబ్బంది పడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
డిష్ల రేడియేషన్, గుండె జబ్బులు రెట్టింపు. ఇంద్రకిలాద్రిపై దసరా ఏర్పాట్లు. పేద కుటుంబాలకు ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఎమ్మెల్యే సింహాద్రి. ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం. నమస్కారం. Thank you.